స్టూడెంట్స్ ఈరోజు మనం 8th క్లాస్ వాళ్ళకి 8వ తరగతి వాళ్ళకి మంచి లెసన్ 7th లెసన్ ప్రతిజ్ఞ దీనికి ముందు నా లెసన్ 6th లెసన్ గుస్వామ్ అది మనకి ఉపవాచకం నాట్య లెసన్ పరమానంద ఏ శిష్యుని సంబంధించిన లెసన్ అది మీకు హద్దులు హద్దులు లెసన్ చెప్పాను అలాగే రెండోది గుష్వా నాట్య లెసన్ ఈ లెసన్ అయిపోయిన తర్వాత అది చెప్తారు తర్వాత మనం గ్రామర్ పార్ట్లోకి వెళ్తాం 7th లెసన్ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ప్లెడ్జ్ ఉదయం పూట మనం అసెంబ్లీలో చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని లాస్ట్లో ప్రతిజ్ఞ చేస్తాం కదా ప్లెడ్జ్ చేస్తాం కదా దాని ప్రతిజ్ఞ ఒట్టి పెట్టుకోవడం ప్రతిజ్ఞ చేయడం అనేదన్నమాట ఇక్కడ కవి శ్రమజీవుల్ని గౌరవించాలని ప్రతిజ్ఞ చేయమంటున్నాడు శ్రమను గుర్తించాలని ప్రతిజ్ఞ చేయమంటున్నాడు శ్రమ పడే వాళ్ళని గౌరవించాలని ప్రతిజ్ఞ చేయమంటున్నాడు కవి అందువల్ల ఈ లెసన్ ఎలా ఉంటుందో చెప్పుకుందాం ప్రతిజ్ఞ కవి శ్రీశ్రీ శ్రీశ్రీ గారు అనగానే మనకి చాలా గుర్తొస్తామండి శ్రీశ్రీ గారు అనగానే ముఖ్యంగా పర్వతం ఎవరి పాదాలకి నమస్కరించదు సముద్రం ఎవరి పాదాల కింద మరగదు నేను గుప్పేడు మట్టినే కావచ్చు కాబెట్టితే నాకు ఒక దేశానికి ఉన్న జెండాకున్న గర్వం ఉంది అని అంటాడు కవి నిజంగా శ్రీశ్రీ కవిత్వం మహా అద్భుతం దీనిలో సినిమా గేయాలు కూడా రచించాడు విప్లవ గేయాలు రచించాడు అభ్యుదయ గేయాలు రచించాడు శ్రీశ్రీ శ్రీశ్రీ యుగకర్త శ్రీశ్రీ యుగకర్త అంత గొప్పవాడు శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం వాళ్ళింటి పేరు శ్రీశ్రీ వాళ్ళింటి పేరు శ్రీరంగం శ్రీరంగంలో స్త్రీ ఎదగదు కాబట్టి శ్రీ శ్రీనివాసరావులో శ్రీ ఎదగదు కాబట్టి స్త్రీ అందువల్ల షార్ట్ కట్ లో శ్రీశ్రీ అంటారు వాస్తవంగా మన భారతదేశంలో శ్రీశ్రీ తెలియని వాళ్ళు ఎవరు లేరు మన దేశంలోనే శ్రీశ్రీ తెలియని వాళ్ళు ఎవరు లేరు శ్రీ శ్రీశ్రీ శ్రమశక్తిని గుర్తించాడు తాజు మహల్ కట్టించిన రాజు కాదు ఆ తాజ్ మహల్కి రాణ్యత్తిన కూలీలు ఎవరంటారు మన పుస్తకంలో తాజ్ మహల్ కట్టింది ఎవరు అనగానే షాజహాన్ అంటాం ఆయన కట్ల ఆయన టాపిక్ వేస్తే కాదు కట్టడానికి కష్టజీవుడు శ్రమజీవుడు కొన్ని వేల మంది ఆ తాజ్ మహల్ కట్టించారు ఆ శ్రమను గుర్తించమంటాడు కట్టిన వాళ్ళను వదిలేసేసి కట్టించిన వాళ్ళు గుర్తించుకోవటం సమంజసం కాదు అంటాడు అలాగే పల్లకి ఎక్కిన రాజుని కాదు పల్లకి మోసిన బోయిని చూడండి అంటాడు వాస్తవంగా పల్లకిలో కూర్చుంటాడు రాజు ఆ పల్లకిని మోస్తూ ఉంటాడు బోయ మన పూర్వకాలంలో రాజులు అప్పట్లో వాహనాలు లేవు కాబట్టి పల్లకిలో వెళ్ళేవాడు పల్లకి దానిలో కూర్చునేవాడు ఇద్దరు ముగ్గురు ఒక్కడు అలా కూర్చునేవాడు ఎదర ముగ్గురు ఎనక ముగ్గురు ఆ పల్లకిని బోయలు మోసేవాడు శ్రమశక్తి మనం ఆ పల్లకిలో వెళ్ళేది ఎవడో అనేది చూస్తామే తప్ప దాన్ని మోసేవాడు చూడడం అంటే శ్రమను గౌరవించడం శ్రమజీవుని గుర్తింపు లేదు అనేది శ్రీశ్రీ యొక్క వాదన శ్రీశ్రీ అద్భుతమైన సినిమా గేయాలు రచించాడు పాడబోయి పారతీయుడ పాడి ఆడబోయి విజయ గీతిక అనే గేయం రచించాడు స్వాతంత్రం వచ్చేదని సభలే చేసి తొందర పడగానే సరిపోదు ఆ గేయం రచించింది ఆ పాట రచించింది శ్రీశ్రీ గారు ఆ పాట మొత్తం వింటే ఆ చరణాలే కాకుండా అన్ని పాదాలు వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో స్వాతంత్రం వచ్చింది కాబట్టి సంబరపడకూడదు కానీ దేశంలో అనేక విషయాలు దౌర్జన్యాలు దోపిడీలు కులమత భేదాలు అనేకమైన జరుగుతుంది ఒకరికి ఒకడు దోసుకుంటున్నాడు ఇవి పోగొట్టుకోవాలి అదే నిజమైన స్వాతంత్రం అని చెప్తాడు శ్రీశ్రీ తన కవిత్వం శ్రీశ్రీ ఒక విప్లవ కవి విప్లవాన్ని సృష్టించాడు ఆయన కవిత్వం అలాగే అందమైన పద్యాలు కూడా అద్భుతంగా రచించాడు కాగులో
अद्भुत आट एला चरण विंटे चला अद्भुत उठा श्रम शक्ति एला अने दी प्रतिज्ञ चिंता मंच गेय रचा शैशव गीति पापम पुण्यम जरगनी बाल कष्ट सुखम श्रेषार्थ आरे पिल अलारा बुड़ा चिंतला पिल चक्ट गेय अद्भुत रचिचा श्रीश्री पिलेंटे श्रीश्री की एंत इष्ट विशाखपट में जन्मचा श्रीश्री विशाखपट बीच समुद्र तिगत पिल आड़कने समुद्र में केंद्र पड़ता पिल चूसी सैशन गीति रचिचा श्रीश्री आकल बाधन ग्रहिचा श्रीश्री आकल तपिकल तो इबंध पड़ा श्रीश्री अंदव कष्ट सुखावाड़े काबट्टी श्रीश्री और अभ्युदय कवि श्रीश्री गुरी मन तेवाले प्रतिज्ञ लेस मन तपन सवाल प्रतिज्ञ पोलि हलाल दुनि हेमंपेड जगा सौख्यम परगणचे बलम धरित्री की बलिगे कर्षक वीर कालव कटे घर्मजला घर्मजला धर्मजला घर्मजला खरीद कटे शराब लेड़ अटा अद्भुत पोला हलाल दुनि अटा पोला हलाल अंटे नागल नागल तो दुनित रईत ओक श्रम गुर्तवाड़े रईत नागल तो पोल दुनि मड़ कटी नीड़ पेटी विना जिम्मे मंदले एरवे नीलू पी कलती को कुन वी बस्ताल के मन आस्ताल वी बिह्य आ बिहार मन इंटर सुखा टीवी सीरियल चूस्त तिटा ना मेतक अंत आ बिहार मन ते तिंत श्रमशक्ति श्रीश्री गुर्ति पाठ में रास्ता प्रतिज्ञ काबी कर्षक अटे एवरंटे रईत कार्मिक अटे एवरंटे कर्मकार पेवा कुर्ची बल्ल मंच मन इंट्लो सामग्री तैयार चेसेवा कार्मिक कार्मिक कर्षक देशा की पुटन बिड भारतमात की पुटन बिड व्रम पड़कते व्रम शक्ति लेकिन यह विलासवतम जीवित मन गड़पले काबी श्रमशक्ति गुर्ति श्रम पड़े वाणि गौरव श्रीश्री उदाहरण चुपता चक्कर अर्थम चुपता श्रमशक्ति गौरव अच्छी तरह मन लगे मन शंकर एमबीबीएस चुस्म हास्पिटल व्यक्ति क्लोर तड़गोट तो तुड़स्ट तड़गोट तो चला मंदिर तुड़ना अभी तुक्कटेपत मल्ल तुड़स्ट मल्ल तुक्कटा मल्ल तुड़स्ट तुक्कटा एंतने प्रतिवा तुक्कटा ये अतु कदा अाधपड़ता कोपड़ता पेदवा कोपमे तुड़स्ट अंत हीरो वस्ता हीरो तुक्कटा एवया पोदार्मी इदे पाना ये पक्केगा अीरो दी चूड़ी एमकोवी इंत पनी गोप पे हास्पल परशुभ्रता मुख्यमंत्री चला चुपद श्रमशक्ति अच्छी दगरक हटा हे अड़ श्रम पड़े व्यक्ति की तन श्रम मर्चिपता अंत गौरव गौरव नी जीतना कदा ये तुड़वेवा अलाटना का गौरव अंत सार मन हास्पल अंदर हाला गौरव गुण उ श्रमशक्ति गुर्ति अने श्रीश्री ओक उद्देश्य श्रीश्री प्रतिज्ञ नेपथ्य श्रम की जीवन सौंदर्या आस्वाद श्रम की जीवन सौंदर्या आस्वाद फस्ट पाइंट प्रतिज्ञ नेपथ्यम श्रमिक जीवन सौंदर्या आस्वाद कष्ट वाल सौंदर्य
కష్టపడే వాడు సౌందర్యం కలిగిన వాడు. ఆకారం సౌందర్యం కాదు, శ్రమ సౌందర్యం. మంచి ఆకారం, మంచి అందంగా ఉండి, మంచి బట్టలు వేసుకుని, వేల నిండా మెడలోను వజ్రాలు తగిలించుకుని చండాలమైన పనులు చేసేవాళ్ళు సౌందర్యవంతులు కాదు, శ్రమ పడేవాడు. శ్రమ చెమట చుక్కను చిందించేవాడు. పొద్దు పొడిసిన కాడించి పొద్దుబూకే వరకు కూడా శ్రమ పడేవాడు. అది అందం. శ్రమైక జీవన సౌందర్యం అంటారు దాన్ని. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి. శ్రమ పడిన వాడికి ఆనందం కలుగుతుంది. స్వామల పోతికి ఆనందం ఉండదు, ఎప్పుడూ బాధలే. శ్రమ పడిన వాడికి ఆనందం కలుగుతూ ఉండదు అన్నమాట. అందుకని శ్రమని ఆరాధించాలి, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించాలి, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించాలి. రెండో, కష్టపడే వారి పట్ల గౌరవం కలిగి ఉండాలి. కష్టపడే వారి పట్ల గౌరవం కలిగి ఉండాలి. నేపథ్యంలో సెకండ్ పాయింట్ ఇది, కష్టపడే వారి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈ దేశంలో కష్టపడే వాడికి గౌరవం ఉండవు. మనం ముఖ్యంగా గుర్తింపే ఉండవు. ఉదాహరణకి రైతు, రైతు ఆరుగాలం కష్టపడుతూ ఉంటాడు, రాత్రి పగల కష్టపడుతూ ఉంటాడు. రైతుకు గుర్తింపు ఉందో లేదో రైతు పెట్టలేని మీకే తెలుసు. మన రైతు నాన్నగారు రైతే, మామయ్య రైతే, పెదనాన్న రైతే, అలాగే మన బాబాయ్ కూడా రైతే. ఎంతమంది రైతు బిడ్డలు లేవు, మనం పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళంతా చాలామంది రైతు బిడ్డలే. కానీ మన రైతుల్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? గుర్తింపు కలిగింది ఈ భారతదేశంలో ఎక్కువగా ఎవరికి అనంటే రాజకీయ నాయకులకి, అలాగే క్రికెటర్స్, క్రికెట్ వాళ్ళకి, అలాగే సినిమా యాక్టర్ అద్భుతమైన గుర్తింపు వాళ్ళ కోసం. మనం పడి సస్తాం, కుటుంబాన్ని కూడా వదిలేసేసి. కానీ రాత్రి పగల కష్టపడే రైతుకి గుర్తింపే ఉండదు. అదే శ్రీశ్రీ చెప్తున్నాడు, ఏమని గౌరవించాలి అంటాడు, ఎవరిని కష్టపడే వారిని గౌరవించాలి అంటాడు. ఎవరు కష్టపడుతున్నారు? రైతు, కర్షకులు, కార్మికులు, వాళ్ళని గౌరవించాలి తప్పనిసరి. మొన్న మనకి కరోనాలో కష్టపడిన వాళ్ళని ఇంత గుర్తించాం. ఒకళ్ళు డాక్టర్, రెండో వాళ్ళు అంటే డాక్టర్లు అంటే నర్సులు కానీ కంపౌండర్లు కానీ హాస్పిటల్లో ఉండాలి మొత్తం స్టాఫ్ వాళ్ళని, రెండో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, ఈ మెడికల్ సంబంధించిన వాళ్ళని, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని గుర్తించాం. వాళ్ళ యొక్క విధానాన్ని గుర్తించి వాళ్ళను మనం పొగిడాం, గౌరవించాం. అలాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, ఇంట్లో కూర్చుంటేనే శానిటైజర్ మొదసారి రాసుకుంటేనే చేతికి భయం వేసిన మనం తెల్లారి వేయిస్తే నిషిద్ధం చీపురు పట్టుకుని ఊడ్చే వాళ్ళని గౌరవించాం. అది నిజమైన గౌరవం. గౌరవించడం, కష్టపడే వాళ్ళని గౌరవించాలి. ఫస్ట్ పాయింట్ చెప్తాను మనం, శ్రమైన జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వాళ్ళని గౌరవించడం. మూడో పాయింట్ చెప్తాను, విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించడం, విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించడం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఇది ఎలా ఉంటుందో చెప్తాను ఒకసారి. మన లాక్డౌన్లో మున్సిపాలిటీలో పనిచేసే పరిశుద్ధ కార్మికులకు చాలామంది బహుమతులు ఇచ్చారు, చాలామంది భోజనాల ప్యాకెట్ తీసుకెళ్ళి కట్టి తీసుకెళ్ళి పార్సల్స్ ఇచ్చారు, చాలామంది వాళ్ళ యోగక్షేమాలు పరుచుకున్నారు, చాలామంది వాళ్ళు చేసే పనిని మెచ్చుకున్నారు, మేము ఉన్నాం మీతో పాటే అని ఒక భరోసాని ఇచ్చారు. ఇది సామాజిక స్పృహ. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, డబ్బుల కోసం చేయటం కాదు, సమాజం కోసం చేయటం. నీకు జీతం ఇస్తే నువ్వు చేస్తావు, అలా చెయ్యు, అది ఒక త్యాగం. ఏదో వైరస్ వచ్చిందని భయపడి ఇళ్లను దాక్కునే మనం వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరిగి శుభ్రం చేస్తున్నారు, డ్రైనేజీలు బాగు చేస్తున్నారు, నిశ్శబ్దాలు ఎత్తేస్తున్నారు. అది సామాజిక స్పృహ. వాళ్ళని గౌరవించడం, వాళ్ళని ఆస్వాదించడం అన్నమాట. శ్రీశ్రీ చెప్పిన ఈ ప్రతిజ్ఞలో అద్భుతమైన నేపథ్యం. మరోసారి చెప్తాను, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారిని గౌరవించడం, విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించడం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. సామాజిక స్పృహ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను భారతీయుణ్ణి అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ స్పృహ లేని వాడు భారతీయుడే కాదు, ఆ సామాజిక స్పృహ లేని వాడు భారతీయుడే కాదు. నీ స్వార్థం నువ్వు చూసుకోవాలి. కార్మికుల్ని, కష్టకుల్ని, శ్రమజీవుల్ని కాపాడు, రక్షించు,
గౌరవించు, తప్పనిసరిగా వాళ్ళు ప్రేమించు, అప్పుడు నీకు సామాజిక స్పృహ ఉండదు. స్టూడెంట్స్, ఇది నేపథ్యం, మీరు చాలా తేలిక. అలాగే కవి పరిచయం, కవి శ్రీరంగం శ్రీనివాస, శ్రీశ్రీ కవి శ్రీశ్రీ, ప్రతిజ్ఞ రసం కవి శ్రీశ్రీ, ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస. శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో పుట్టాడు. 1910లో పుట్టిన వాడు చాలా మంది ఉన్నారు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళు 1910లో పుట్టిన ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి మదర్ టెరీసా. యుగోస్లావియా దేశంలో పుట్టింది, స్కోప్జి అనే గ్రామంలో పుట్టింది. ఆగ్నేస్ గోర్షా భుజెక్షువు అనే పూర్తి పేరు, 1910లో పుట్టింది. ఆ సంవత్సరానికి ఒక ప్రాధాన్యత ఉందప్ప 1910కి. ఈయన కూడా 1910లో పుట్టినవాడే. శ్రీశ్రీ 1910లో జన్మించారు, 1983లో మరణించారు, స్వర్గస్థులయ్యారు. శ్రీశ్రీ శ్రీశ్రీకి అభ్యుదయ కవి, మహాకవి అనే బిరుదు కూడా ఉందన్న. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనే గ్రంథములో. మహాప్రస్థానం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అంబులెన్స్, స్వర్గపురి మహాప్రస్థానం అని రాసిన, చనిపోయిన వాళ్ళ డెడ్ బాయ్స్ శవాల్ని శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటుంది, దాని మీద రాసింది మహాప్రస్థానం అని. అంటే అది రాశారా సార్ శ్రీశ్రీ? కాదు, ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది, మహాప్రస్థానం చదివితే తెలుస్తుంది, దానికి సంబంధించింది కాదు. పేపర్ అద్భుతమైన పేపర్. మనిషి పుట్టినప్పుడు ఒక తతంగం, అది మహా అద్భుతం, అదొక కార్యక్రమం. మనిషి చనిపోయినప్పుడు కూడా అదొక కార్యక్రమం. పుట్టినప్పుడు ఒక కార్యక్రమం, చనిపోయినప్పుడు కూడా ఒక కార్యక్రమం. పుట్టిన దానికి ఒక ప్రాధాన్యత, చనిపోయిన దానికి కూడా ఒక ప్రాధాన్యత. మనిషి మధ్యలో జీవించే జీవితానికి ఒక అద్భుతమైన చరిత్ర. అది నువ్వు ఎలా జీవిస్తావు అది నీ చేతిలో ఉంది అంటాడు శ్రీశ్రీ. ప్రస్తుత పాఠ్యభాగం ప్రతిజ్ఞ, మహాప్రస్థానం. శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానం అనే గ్రంథముని మీకు నేర్పబడింది. శ్రీశ్రీ గారు అద్భుతమైన రచనలు రచించారు. ఇవన్నీ గేయం రూపంలోను గీతం రూపంలో ఉంటామంటే చక్కగా చదువుకోవచ్చు. రచనలు మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి మహాప్రస్థానమే శ్రీశ్రీకి ఎనలేని పేరు తెచ్చిపెట్టి. దాని తర్వాత విప్లవ గేయ, ఖడ్గ సృష్టి అద్భుతమైన పుస్తకం అన్నమాట. మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి. శ్రీశ్రీ తన 18వ ఏటనే ప్రభవ అనే ఒక కవిత రాశాడు. 18వ ఏటనే ప్రభవ అనే కవిత రాశాడు. శ్రీశ్రీ కూడా పేదరికంలో పుట్టిమిట్టాడాడు. శ్రీశ్రీ కూడా తిండికి లేక విశాఖపట్నం వీధిలో తిరిగాడు, విశాఖపట్నం బీచ్లో తిరిగాడు. ఆ బాధ ఆ కష్టం శ్రీశ్రీ కలం నుండి వెలువడింది. తన కలంతో ఏమంటాడు శ్రీ శ్రీశ్రీ? మానవుడే నా సందేశం, మానవుడే నా సంగీతం అని అంటాడు శ్రీశ్రీ. మానవుడే నా సందేశం, మానవుడే నా సంగీతం అంటాడు శ్రీశ్రీ. నిజంగానే శ్రీశ్రీ కవితలు కార్మికులు, కర్షకులు, పీడితులు, పేదలు. కార్మికులు, కర్షకులు, పీడితులు, పేదలు, ఇదే ఆయన కవిత్వానికి వస్తువులు. కార్మికులు తన కవిత్వానికి వస్తువులు, కర్షకులు తన కవిత్వానికి వస్తువులు, పీడితులు, పేదలు ఆయన కవిత్వానికి వస్తువులు. స్టూడెంట్స్, శ్రీశ్రీ పుస్తకం ఎప్పుడైనా మీ జీవితం పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు ఉంటే కొనుక్కుని చదవండి, లేదా గ్రంథాలయ లైబ్రరీకి చదవండి. ఆయన కవితలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, తప్పనిసరిగా. అలాగే 350 అది కవిత పేరు. చరమరాత్రి కవిత పేరు, ఈ కథలు చరమరాత్రి అనే కథలు. 350 అనేది వ్యంగ్య రచన, విమర్శిస్తూ రాసింది. 1+1=1 దానికి మరో పేరు డిసెంబర్ 31. 1+1=1 నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటారు బాబు. 1+1=1 దానికి మరో పేరు డిసెంబర్ 31. అది చదివితేనే అదేంటో తెలుస్తుంది. 1+1=2 అవ్వాలి ఇక్కడ. 1+1=1 డిసెంబర్ 31. మరో ప్రస్థానం శ్రీశ్రీ గారు రాశారు. మహాప్రస్థానం అసలు పుస్తకం, మరో ప్రస్థానం ఇంకొక రచన శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ మహాకవి,
అభిదయ కవి ఇది అసల్ పిరుదు మహాకవి అనే శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో జన్మించారు 18వ సంవత్సరంలో ప్రభవ అనే ఒక కవిత రచించాడు 1999 పేరట అంటే ఆ సంవత్సరం పేరట రేడియోలో నాటకాలు కూడా రచించాడు శ్రీశ్రీ వీరు కార్మికులు కర్షకులు పేదలు పీడితులు వీరి మీదే ఈయన కవిత్వాలు ఎక్కువ రాస్తారు అదే కవితా వస్తువులు మానవుడే నాకు సందేశం మానవుడే నాకు సంగీతం అని చాటి చెప్పిన యుగకర్త శ్రీశ్రీ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రక్రియలో తర్వాత లెసన్ ఉంటుంది